उद्बुद्ध्यस्वाग्ने प्रतिजागृह्येन मिष्टा पूर्ते सुगं सृजेधामयं च पुनः कृण्वग्स्त्वा पितरं युवानमन्वातागुं सीत्व तु तुमेतं श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ हिन्दूधर्मं प्रेक्षकलक नमस्कारम् శుభతిథి కార్యక్రమానికి స్వాగతం శుభతిథిలో పంచాంగాన్ని తెలుసుకుందాం ఈరోజు తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ షార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి ద్వాదశి సాయంత్రం మూడు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఆ తరువాత త్రయోదశి తిథి వారము బుధవారం నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఆ తరువాత పుష్యమి నక్షత్రం యోగం సౌభాగ్య యోగం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషముల వరకు కరణం బాలవకరణం సాయంత్రం మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఇది నేటి పంచాంగం పంచాంగంలోని శుభ సమయాలను అనుసరించి శుభ కార్యక్రమాలను ఆచరించడం వలన శుభ ఫలితాలను మనము పొందుతాం ఇక నేటి విశేషం ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి ఈరోజును భీష్మద్వాదశి అని భీమ ద్వాదశి అని ఇంకా వరాహ ద్వాదశి అని కూడా మనకు సాంప్రదాయంలో చెప్పబడినటువంటి విశేషాలు ఈ రోజున ఆచరించాల్సినటువంటి విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భీష్మ ఏకాదశి అయినటువంటి నిన్నటి రోజు మాఘశుద్ధ ఏకాదశి రోజున అందరూ ఉపవాసంగా ఉండి ఆ మహావిష్ణువును పూజించి భీష్మ పితామహుల వారిని స్మరించుకుంటాం ఇక ఏకాదశి ఉన్న తరువాత ద్వాదశి రోజున ద్వాదశి ఘడియల్లో భోజనం చేయాలి కదా పారణ చేయాలి కదా ఈ పారణ చేయాల్సినటువంటి ఈ ద్వాదశి రోజున మనం ఆచరించాల్సినటువంటి విధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువును చక్కగా పూజించుకోవాలి తులసి దళములతోటి విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఆయన్ను అర్చించుకోవాలి విష్ణు సహస్రనామాలు ఈ రోజున చదవకుండా ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు ఎందుకంటే ఈ రోజుల్లోనే కదా భీష్మ పితామహుల వారు అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఆ ధర్మరాజుకు ఈ విష్ణు సహస్రనామాలు అన్నీ కూడా అంపశయ్యపైన ఉండి తెలియజేశాడు కనుక భీష్మ అష్టమి రోజు నుంచి అంటే మాఘశుద్ధ అష్టమి రోజు నుంచి ఈ ఐదు రోజుల పాటు నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది విధిగా ఆచరించాలి ఈ ద్వాదశ ఘడియల్లో కూడా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న తరువాత ద్వాదశ ఘడియల్లోనే మనము భోజనానికి ఉపక్రమించుకోవాలి భోజనానికి ఉపక్రమించుకోవడానికంటే ముందుగానే ఈరోజున అంబరీషోపాఖ్యానాన్ని విధిగా అందరూ చదువుకోవాలి చదువుకోవాలి అనేటువంటి వారైతే కనుక కనీసము అంబరీషోపాఖ్యానాన్ని ఆడియోల ద్వారా విన్నా చాలు విధిగా ద్వాదశి రోజున వినాల్సినటువంటి ఉపాఖ్యానము ఉపాఖ్యానం ఆ తర్వాత ఎవరైనా బ్రహ్మచారి కానీ సద్బ్రాహ్మణుడు కానీ మీకు అందుబాటులో ఉంటే వారికి భోజనాన్ని ఏర్పాటు చేసి వారు భోజనం చేసిన తర్వాత ఉపవాసం ఉన్నటువంటి మీరు ద్వాదశి ఘడియలో భోజనాన్ని చేయండి అలా బ్రాహ్మణుడు దొరకలేనటువంటి పక్షంలో లేదా భోజనం పెట్టలేనటువంటి పక్షంలో స్వయంపాకమైన కానీ ఒక సద్బ్రాహ్మణుడికి ఇవ్వండి లేదా ఎవరైనా అన్నార్థులైనటువంటి వారికి అన్నదానం చేసిన తర్వాత మీరు ద్వాదశి ఘడియల్లో పాలన చేయండి ఇది ద్వాదశి రోజున ఆచరించాల్సినటువంటి విధి ఇక ఈరోజే ప్రదోషవ్రతంగా కూడా చెప్పుకుంటారు అంటే సాయంకాలము సూర్యాస్తమయం సమయానికి త్రయోదశి ఉన్నటువంటి కాలాన్ని ప్రదోషవ్రతంగా చెప్తారు ఈ ప్రదోష కాలంలో ఎక్కువగా రుద్రాభిషేకానికి మనము సమయాన్ని కేటాయించాలి రుద్రాభిషేకం చేసుకోదలుచుకున్నటువంటి వారు ఏం చేయాలి ఉదయం నుంచి ఉపవాసంగా ఉండాలి మరి ఏకాదశి రోజున మేము ఉపవాసం ఉన్నాం కదండి ద్వాదశ ఘడియల్లో పారణ చేయాలి కదా మరి పారణ చేసిన తర్వాత ప్రదోషవ్రతం చేయవచ్చా చేయకూడదా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి కదా ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వారు వ్రతాన్ని కూడా ఆచరించదలిచినట్లయితే కనుక ద్వాదశి ఘడియల్లో అన్నం మెతుకులను వాసన చూసి నీళ్లతో వదిలివేస్తే కనుక పారణ చేసినటువంటి ఫలితము లభిస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నటువంటి రోజున అంటే చాలా సందర్భాల్లో ఇలాంటి మీమాంస రావడం జరుగుతూ ఉంటుంది భోజనం చేయాల్సినటువంటి రోజున ఉపవాసం వస్తే కనుక ఆ రోజు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలి అనంటే ఈ విధంగా అన్నం మెతుకులను వాసన చూసి వదిలివేస్తే కనుక భోజనం చేసినట్టు అవుతుంది ఉపవాసము చేసినటువంటి ఫలితము ఉంటుంది అని మనకు శాస్త్రంలోనే చెప్పబడినటువంటి విషయం ఇది కనుక ప్రదోష వ్రతాన్ని ఆచరించేటువంటి వారు మళ్ళీ సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి సాయంకాలం స్నానం చేసుకొని శివారాధనకు ఉపక్రమించుకోవాలి రుద్రాభిషేకం చేసుకోదలుచుకున్నటువంటి వారు రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి అలా అవకాశం లేనటువంటి వారు శివాలయ దర్శనం చేసుకొని శివునికి ఈ రోజున అభిషేకానికి కావలసినటువంటి సామాగ్రిని సమర్పించుకొని శివాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకొని ఆ శివాలయంలో ఇరవై ఏడు దీపాలను వెలిగించినట్లయితే కనుక ప్రదోష వ్రతం యొక్క ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది అనేటువంటిది సాంప్రదాయంలో చెప్పబడినటువంటి విశేషము ఇది ప్రదోష వ్రతంకు సంబంధించినటువంటిది ఇక ఈ రోజున వరాహద్వాదశి అనేటువంటి పర్వదినం కూడా మనకు సాంప్రదాయంలో ఉంది వ్రత నిర్ణయ కలపవల్లిలో వరాహద్వాదశి గురించి ఏమంటారంటే మాఘమాసే సితే పక్షే ఏకాదశ్యాం ఉపోషిత సంపూజ్య సౌవర్ణం యథావిధి ద్వాదశ్యాం ఉదయే స్నా విధినా తేనషా చైవ దేవం ద్విజాతయే అని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశం ఇది భీష్మ ఏకాదశి రోజున రాత్రి కాలంలో వరాహమూర్తిని పూజించి ఈ ద్వాదశి రోజున తిరిగి ఆ వారిని మళ్ళీ పూజించుకొని ఆ తరువాత ఆజ్యంతో హవనాన్ని చేసుకొని కేశవాది నామాలతో హవనం చేసినా సరే చాలా అవకాశం ఉన్నటువంటి వారు దానికి సంబంధించినటువంటి హవన విధానమంతా కూడా పురోహితుల సమక్షంలో చేసుకోవచ్చు లేదా కనీసంలో ఓం కేశవ ఓం నారాయణ యస్వాహ ఓం మాధవ యస్వాహ ఓం గోవిందాయన నమస్వాహ అనేటువంటి కేశవ నామాలు ఇరవై నాలుగు నామాలతో ఆజ్యంతో అగ్నికి ఆహుతులు ఇవ్వవచ్చు ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఇలా హవనాన్ని చేసుకొని ఆ తరువాత ద్వాదశి ఘడియల్లో పూజను చేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే కనుక ఆ వారి యొక్క అనుగ్రహము ఉమామహేశ్వరుల యొక్క అనుగ్రహము భీష్ముని యొక్క అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉండి సకల కామ్యములు ధర్మాభీష్టములన్నీ కూడా నెరవేరుతాయి అని మనకు సాంప్రదాయంలో చెప్పబడినటువంటి విశేషము ఇది రేపటి విశేషం రేపు మనకు సాంప్రదాయంలో విశేషాలు పర్వదినాలు ఏమీ కనబడడం లేదు కానీ భీష్మ పంచక వ్రతంలో ఐదు రోజుల పాటు మనకు మాఘ పౌర్ణమి వరకు కూడా భీష్మ పంచక వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించుకోవాలని చెప్పుకున్నాం కదా భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కూడా రోజు భీష్మ పితామహుల వారిని స్మరించుకుంటూ పంచగవ్యములతో తర్పణములను వదలాలి అని మనము ముందుగానే చెప్పుకున్నాం కనుక రేపటి రోజున కూడా భీష్మ పితామహుల వారిని స్మరించుకుంటూ పంచగవ్యములతోటి తర్పణాలను వదులుకోవాలి ఆ తర్వాత రేపటి విశేషంలో మనకు పుష్యమి నక్షత్రం అగుపిస్తూ ఉంది ఎవరైనా శిశు జననాలకు వెళ్ళేటువంటి వారైతే కనుక పుష్యమి నక్షత్రంలో శిశు జననం జరిగితే కర్కాటక లగ్నంలో పుత్రుడు జన్మించినట్లయితే కనుక తండ్రికి దోషంగా చెప్పబడి ఉంది అదే ఆడపిల్ల జన్మిస్తే కనుక తల్లికి దోషంగా చెప్పబడి ఉంది ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదములకు పుష్యమి నక్షత్రంలో దోషంగా చెప్పబడి ఉంది నాలుగవ పాదంలో శిశుజననం జరిగితే గనక ఎలాంటి దోషం లేదు అని మనకు పంచాంగంలో చెప్పబడి ఉంది అయితే సిజేరియన్ డెలివరీకి వెళ్ళేటువంటి వారు రేపటి రోజున గనక శిశుజనం జరిగితే తత్సంబంధమైనటువంటి నవగ్రహ శాంతి ఆజ్యావేక్షణం అనగా ఆద్యంలో శిశువు ముఖం ఎవరికైతే దోషముందో వారు ముఖాన్ని మంత్రపూర్వకంగా చూడడము ఆ తర్వాత కొన్ని దానాలు చెప్పబడి ఉన్నాయి అటువంటి దానాలు హోమాలు రుద్రాభిషేకము చేసుకుంటే గనక నక్షత్ర దోషం అనేటువంటిది తొలగిపోతుంది అయితే బలవంతంగా రేపు ప్రసవానికి అనుకూలంగా ఉన్నా కానీ అయ్యో రేపు పుషమీ నక్షత్రం ఉంది కదా ఇంకో నక్షత్రం వచ్చేంతవరకు మేము ఆగుతాము అనేటువంటి బలవంతపు నిర్ణయాలు మాత్రము ఇవి తల్లికి బిడ్డకు క్షేమం కాదు అనేటువంటి విచక్షణ మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి ఇక ఇది రేపటి విశేషము పుష్యమి నక్షత్రము రేపటి విశేషము పంచక వ్రతంలో ఒక రోజు ఇది నేటి శుభతిథి కార్యక్రమం రేపటి శుభతిథి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం కాసేపట్లో దినబలాలు ప్రారంభం